హాయ్ వ్యూ వర్ట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ ఇంటర్ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా ఇంతకీ హైకోర్టులో పిటిషన్ వేశారా లేదా అనే దానిపై మీకు జెన్యున్ క్లారిటీ అనేది ఇస్తాను వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి మాక్సిమమ్ మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ హైకోర్టులో పిటిషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అయితే చాలామంది యూట్యూబ్లో అనేక వీడియోస్ పెడుతున్నారు నేను డైలీ వాచ్ చేస్తున్న వాళ్ళయి అయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంటర్ సప్లై ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారని అనేక వీడియోలు పెడుతున్నారు కానీ అఫీషియల్గా అయితే మనకి ఎలాంటి అప్డేట్ లేదు హైకోర్టులో పిటిషన్ వేశారని మనకి న్యూస్ పేపర్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఎలాంటి అప్డేట్ అనేది లేదు వాళ్ళు జస్ట్ ఫేక్ న్యూస్ అనేది మనకి స్ప్రెడ్ చేస్తున్నారు ఇంతకీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ పాటికి అందరికీ తెలిసేది కానీ హైకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు ఇప్పుడు కండక్ట్ చేసే సప్లీ ఎగ్జామ్స్ కూడా అది ఒక బెటర్మెంట్ టైప్ లాంటిది అంటే ఎవరైతే మేము ఎగ్జామ్ అటెండ్ చేస్తే మినిమం హై మార్క్స్ స్కోర్ చేస్తామని నమ్మకం ఉందో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే ఎవరికైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్స్ సరిపోలేదో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు ఎందుకంటే మ్యాక్సిమమ్ మనం చూసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్స్ అవి ఏంటికి సరిపోవు ఫర్దర్ ఎడ్యుకేషన్ కూడా ఇబ్బంది అవుతుంది ఏమైనా జాబ్ కెరియర్కి కానీ మన మార్క్స్ మేము చూస్తే ఈ పాస్ మార్క్స్ ఏంటికి సరిపోవు కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని కూడా మినిమం హై మార్క్స్ వేసి పాస్ చేయాలి అంటే ఇప్పుడు టెన్త్ వాళ్ళని ఎలా పాస్ చేశారో వీళ్ళని కూడా ఎక్కువ మార్క్స్ వేసి పాస్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ అయితే అలా చేయట్లేదు మ్యాక్సిమం అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే తీరుతుంది ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ కూడా అయిపోయినాయి పేపర్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మనకి సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఫ్రెండ్స్ హైకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు ఫ్రెండ్స్ ఒకవేళ దాఖలు చేస్తే మనకి పాటికి న్యూస్ పేపర్లో కానీ టీవీ నైన్ ఛానల్లో కానీ పాటికి మనకు అప్డేట్ అనేది తెలిసేది మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి హైకోర్టులో ఈ పాటికి పిటిషన్ దాఖలు చేసి ఉంటే అన్ని ఛానల్లో మనకు తెలిసేది హైకోర్టులో అయితే ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు ఇంకొకటి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే డే బై డే చూసుకుంటే మళ్ళీ కోవిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనం మొన్న చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ కేసెస్ వచ్చినాయి నిన్న థౌజండ్ ఎయిటీ ఫైవ్ కేసెస్ అనేది వచ్చినాయి అలాగే మనం ఒంగోలు హై స్కూల్లో చూసుకున్నట్టయితే ముగ్గురు స్టూడెంట్లకి ముగ్గురు టీచర్లకి ఒక హెడ్ మాస్టర్కి కోవిడ్ పాజిటివ్ అని తేలింది కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ ఇంటర్ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సెల్ఫ్ సెంటర్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ సప్లై ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మ్యాక్సిమం సెల్ఫ్ సెంటర్ పెట్టే ఛాన్సెస్ అనేది ఉంది అఫ్ కోర్స్ సెల్ఫ్ సెంటర్ పెట్టారంటే స్టూడెంట్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు కాబట్టి మీరు మినిమం ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎలాంటి నమ్మకాలు పెట్టుకోకండి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయని ఎలాంటి ఆశలు పెట్టుకోకండి ఒకవేళ అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటే పాటికి మనకి అప్డేట్స్ వచ్చేటివి కాబట్టి మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ని అయితే నమ్మకండి హైకోర్టులో అయితే పిటిషన్ అనేది దాఖలు చేయలేదు దాఖలు చేసి ఉంటే పాటికి మనకి ట్విట్టర్లో కానీ న్యూస్ పేపర్లో కానీ ఛానల్లో కానీ ఎప్పుడో స్క్రోల్ డౌన్ అయ్యేటిది కాబట్టి మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ అప్డేటు మీకు ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో